బాషిన్ బెర్లిన్ అనేది మనకి సో ఎస్టర్డే మనకి సాటర్డే నైట్ టు టెన్ థర్టీకి అయితే లైవ్లో వచ్చింది గైస్ మీకు సోనీ లెవెల్లోని సో ఈ వీడియోలో మనం ఏ ఏ మ్యాచెస్ జరిగాయి అండ్ ఆల్సో ఆ మ్యాచెస్ యొక్క హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఓవరాల్గా బాషిన్ బెర్లిన్ రివ్యూ అయితే చూద్దాం గైస్ సో గైస్ మనకి ఈ బాషిన్ బెర్లిన్ అనేది డబ్ల్యూడబ్ల్యూ షోలో మనకి సో ఫైవ్ మ్యాచెస్ అయితే జరిగాయి సో ఈ ఫైవ్ మ్యాచెస్ కూడా మీకు అవుట్ అండ్ అవుట్ చాలా యాక్షన్ ప్యాక్డ్గా అండ్ ఆల్సో మీకు చాలా మంచి ఓత్వ్ మనకి సో చేస్తున్నాయి గైస్ అండ్ ఇందులో మనకి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచెస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని ఫియర్డ్ మ్యాచెస్ ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ మ్యాచెస్ అయితే జరిగాయి ఓవరాల్గా మనకి ఇందులో ఫస్ట్ షో గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్ ఫస్ట్ గైస్ మనకి బాషిన్ బెర్లిన్ అనేది స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవడం అయితే మనకి సో ఈ మ్యాచ్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి సో అన్డిస్ప్యూటెడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్లో కోడి రోడ్స్ అండ్ ఆల్సో కెవిన్ ఓవెన్స్ ఇద్దరు వీలైతే మనకి ఫైట్ చేయడం అయితే జరిగింది ఈ చాంపియన్షిప్ మ్యాచ్ అనేది మీకు సో చాలా మంచిగా అయితే మీకు క్రౌడ్ సపోర్ట్ అయితే వచ్చింది క్రౌడ్ అయితే ఇద్దరిని చీరప్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి సో మనందరికీ తెలిసిందే ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రీవియస్గా బ్లడ్ అయితే వీళ్ళు సో ఫ్యూడ్ అయితే నడిపారు అండ్ ఆల్సో ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ చాలామంది వెయిట్ చేసేది ఏంటంటే మనకి ఫైనల్గా సో కేవో అంటే మన కెవిన్ ఓవెన్స్ అయితే సో టర్న్ హీల్ అవుతారని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్

కాకపోతే ఈ మ్యాచ్ అనేది చాలా బాగా జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్ ఫైనల్లో కోడి రోడ్స్ అయితే సో విన్ అయ్యారు అండ్ ఇప్పటికి కూడా అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్గా అయితే కోడి రోడ్స్ అయితే ఉన్నారు మరి కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే తను సో అంటే హ్యాండ్ అనేది కొంచెం రైజ్ చేసి కోడి రోడ్సే విన్నర్ అన్నట్టు అనౌన్స్ చేసి ఒక రెస్పెక్ట్ని అయితే తెలియజేశాడు మేబీ మనకి నెక్స్ట్ అంటే స్మాక్డౌన్ ఎపిసోడ్లో కెవిన్ ఓవెన్స్ అయితే టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది లైక్ ఏజే స్టైల్స్ కోడి రోడ్స్ పైన ఏ విధంగా టర్న్ అయ్యాడు అనేది మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెషన్లో తెలియజేయండి గాయస్ అండ్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ జరిగిన మ్యాచ్ వచ్చేసరికి సో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ మ్యాచ్ గాయస్ సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకి బియంక బెలైర్ అండ్ ఆల్సో జేడ్ కార్గిల్ ఛాంపియన్స్ అయితే కోల్పోయారు ఇదే టీమ్ అయినా మనకి ఆల్బా ఫెయిర్ అండ్ ఆల్సో మనకి ఐసా డాన్తో అయితే వాళ్ళు ప్రీవియస్గా మ్యాచ్ అయితే కోల్పోయి వాళ్ళ టైటిల్స్ అయితే పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు రీ మ్యాచ్లో అయితే వాళ్ళ టైటిల్స్ని మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయితే తెచ్చుకున్నారు ఈ మ్యాచ్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో కూడా కొన్ని హైలైట్ పాయింట్స్ ఏంటంటే సో ఫినిషర్స్ అండ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ సో అటాక్స్ అండ్ ఆల్సో మీకు చాలా మంచి మూవీస్ అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో వీళ్ళ ఫైనల్గా సో మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ అయితే మనకి బియాంక బెలాయర్ అండ్ ఆల్సో జేడ్ కార్గిల్ అయితే సో ఎక్స్పెక్ట్ అంటే వీళ్ళు రిగైన్ చేసుకున్నారు ఛాంపియన్షిప్ని అయితే మరి మీరు దీనికి వర్త్ వాచిట్ట అంటే వీళ్ళు ఛాంపియన్స్గా ఉండాలా లేకపోతే సింగిల్గా వీళ్ళు ఉంటే బెటర్ అని మీకేమనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ అయితే సెక్షన్లో తెలియజేయండి గాయస్ అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోస్ట్ ఫ్యూయర్డ్ మ్యాచ్ ఏంటంటే మనకి సీఎం పాంక్ వాసెస్ డ్రూ మ్యాక్ ఇన్ దైర్ స్ట్రాప్ మ్యాచ్ సో స్ట్రాప్ మ్యాచ్ అంటే ఏంటంటే ఇద్దరికి సో చైన్తో కట్ అంటే మనకి ఒక సో బెల్ట్ లాంటి దాంతో ఇద్దరు హ్యాండ్స్కి అయితే కడతారు ఈ మ్యాచ్ విన్ అవ్వాలంటే ఏంటంటే సో ఎవరైతే ఒక పర్సన్ అంటే ఇప్పుడు ఇద్దరికి హ్యాండ్ అనేది మనకి స్ట్రాప్ చేస్తారు కదా చేసిన తర్వాత ఎవరైతే రింగ్స్కి ఫోర్ కార్నర్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ కార్నర్స్కి ఎవరైతే టచ్ చేస్తారో అంటే వితౌట్ డిలే అంటే ఏ డిలే లేకుండా ఫోర్ కార్నర్స్ని ఎవరైతే సర్కిల్ చేస్తూ అంటే ప్రతి కార్నర్ని ఫోర్ కార్నర్స్ వైపు ఎలా ట్యాండ్ మన హ్యాండ్తో టచ్ చేస్తారో వాళ్ళైతే విన్నర్గా సో ప్రకటిస్తారు ఈ మ్యాచ్లో ఏంటంటే ఈ మన సీఎం పంక్ చాలా మంచి ఎఫెక్ట్ అయితే చూపించారు సో డ్రూ మ్యాక్ అండ్ మీద ఉన్న కోపాన్నంతా ఈ మ్యాచ్లో అయితే మిగతాను ప్రదర్శించారు అండ్ ఆల్సో ఈ మ్యాచ్ అనేది చాలా బాగా జరిగింది సో ఈ మ్యాచ్లో మీకు డ్రూ మ్యాక్ అండ్ ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో అలానే మనకి సీఎం పంక్ కూడా అయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో మనం ప్రీవియస్ మ్యాచ్లో అయితే డిసప్పాయింట్ అయ్యాం సీఎం పంక్ అయితే ఓడిపోయాడని చెప్పి ఈ మ్యాచ్లో ఒకటి కాదు గాయి సో మీకు రింగ్కి ఫోర్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ ఫినిషర్స్ అయితే సీఎం పంకు డ్రో మ్యాక్ అని తెరకైతే ఇచ్చి ఎపిక్ విన్ అయితే సొంతం చేసుకున్నాడు అండ్ అలానే తన బ్రేస్లెట్ను కూడా తీసుకొని అయితే సో ఇది ఈ స్టోరీని అయితే ఎండ్ చేశాడని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది సో గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మీకు డోమ్ డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆల్సో మీకు రియా రిప్లీ యొక్క మ్యాచ్ అది కూడా డటీ డౌమ్ బాయ్సెస్ లీవు మోర్గన్తో అయితే జరిగింది మిక్స్డ్ ట్యాక్టివ్ మ్యాచ్ ఈ మ్యాచ్ అనేది మీకు చాలా మంచి ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో చాలా మంది దీన్నైతే కన్సిడర్ చేశారు లైక్ ఏంటంటే మెయిన్ ఈవెంట్గా ఉండాలని ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనకి జడ్జ్మెంట్ డే నుంచి విడిపోయిన తర్వాత ఈ యొక్క వీళ్ళ యొక్క ఫ్యూడ్ ఏదైతే ఉందో దీనికి చాలా మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది అండ్ ఆల్సో ఇదైతే చాలా మంచి మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్లో అయితే మీకు జడ్జ్మెంట్ డే ఎవరైతే ఫిన్ బ్యాలర్ కానీ అండ్ ఆల్సో మనకి లివ్ మార్గను అండ్ డెమేన్ ప్రిస్ట్ వీలే కాకుండా ఫిన్ బ్యాలరు యాపిల్ బాయ్ ఇలా మనకి ఏవైతే జడ్జ్మెంట్ డేలో ఉన్న మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ మ్యాచ్లు అయితే సో అటాక్ చేశారు అండ్ ఆల్సో వాళ్ళు కూడా వీళ్ళని గెలిపించడానికి అయితే ట్రై చేశారు వాళ్ళ న్యూ జడ్జ్మెంట్ డే టీమ్ని కానీ మన డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆల్సో మనకి రియర్ ప్లే వచ్చేసరికి స్ట్రాంగ్ బాగుండుతో వాళ్ళని అయితే అటాక్ చేసి వాళ్ళని కొట్టి ఈ మ్యాచ్లు అయితే ఫైనల్గా మిక్స్డ్ ట్యాగ్ టీమ్ విన్నర్స్గా అయితే వీళ్ళిద్దరూ అయ్యారు ఈ మ్యాచ్ కూడా మీకు చాలా బాగా అనిపించింది మరి నెక్స్ట్ వీళ్ళు ఫ్యూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడతో ఎండ్ అయిపోతుందా లేదా అనేది సో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను మీరైతే కామెంట్ చేసి దాన్ని ఒక ఆన్సర్ అయితే చెప్పండి అండ్ గాయస్ ఇంకా ఫైనల్గా మనకి బాషింగ్బర్లన్లో మెయిన్ ఈవెంట్గా వస్తున్న మ్యాచ్ వచ్చేసరికి సో డబ్ల్యూడబ్ల్యూఈ హెవీవేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి మన రింగ్ జనరల్ అయిన గుంతర్ వర్సెస్ వ్యాండ్ ఆటనైతే వచ్చింది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ అనేది మీకు సో చాలా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు గాయస్ ఎందుకంటే ఇందులో గొంతలు యొక్క చాప్స్ కానీ లేకపోతే ర్యాండీ యొక్క ఆర్కే ఓస్ ఎవ్రీ మూమెంట్ అయితే మీకు చాలా గోజ్ బంప్స్ అయితే వస్తాయి క్రౌడ్ అయితే మీకు చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు క్రౌడ్ అయితే గాయస్ ఈ యొక్క అంటే ఈ మెయిన్ ఈవెంట్ ఓవరాల్గా వీళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క కంట్రీలో వీళ్ళు సో ఈ షోని అయితే తిరిగి తెచ్చారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది మీకు చాలా బాగుంది అండ్ ఆల్సో మన వైపర్ రాండి ఆర్టన్ అయితే సో గొంతరికి చాలా మంచి సో డిఫీట్ అయితే అంటే చాలా మంచి డిఫెండ్ అయితే చేసుకున్నాడు చాలా మంచి ఫైటింగ్ అయితే ఇచ్చాడు టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు కానీ ఓవరాల్గా ఫైనల్గా మన ర్యాండీ ఆటన్ అయితే సో ఆర్కేఓ ఇచ్చినా కూడా లాభం లేదు అన్నట్టు సో అయితే సో స్లీప్ల స్లీపర్కి అయితే పెట్టేశాడు మన ర్యాండీ ఆటన్ని సో ర్యాండీ అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయాడు యాక్చువల్లీ నేనేమనుకున్నాంటే సో ర్యాండీ విన్ అవుతాడు తర్వాత జాన్సేనా వచ్చి ర్యాండీతోనే ఛాంపియన్షిప్ ఫైట్ ఆడతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడైతే అయితే విన్ అయ్యాడో మేబీ నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉందా లేదని తెలియదు కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ర్యాండీ వచ్చేసరికి గొంతరుతో చెప్పాడు సో ఇది నీ టైము అనేటట్టు అంటే మనకి తనని అప్రిషియేట్ చేస్తూ తనకి షేక్ అండ్ ఇచ్చి అయితే రెస్పెక్ట్ అయితే చేశాడు సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే మనకి నెక్స్ట్ జాన్సేనా యాండ్రియో అట్ అండ్ కోడి ఈ కైండ్ ఆఫ్ స్టార్స్ ఉన్నారు కదా నెక్స్ట్ అలానే డబ్ల్యూడబ్ల్యూని ముందుకు తీసుకెళ్ళేటట్టు మన గుంతరైతే వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేటట్టు అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఓవరాల్గా ఇది గైస్ మనకి సో గుంతరైతే విన్ అయ్యారు ప్రెజెంట్ అయితే సో చాలా మంచిగా అయితే తనకి రెస్పాండ్ అయితే వచ్చింది అది కూడా హోమ్ గ్రౌండ్లో సో గైస్ ఇది ఓవరాల్గా మనకి బాషిన్ బెర్లిన్ యొక్క రిజల్ట్స్ అండ్ ఆల్సో రివ్యూ ఇవి అయితే మీకు ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే రేటింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే మీకు ఎక్కడ డిసప్పాయింట్ జరగదు ఫైవ్ మ్యాచెస్ ఉన్నాయి ఆ ఫైవ్ మ్యాచెస్ కూడా చాలా బెస్ట్గానే ఉన్నాయి సో గైస్ ఇది ఓవరాల్గా గైస్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఈ షో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజాయ్ కిషోర్లో జాయిన్ అవ్వచ్చు సో గైస్ నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం గాయస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ కిస్